హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. మన కేంద్ర ప్రభుత్వము కొంతమంది అవసరమైన విద్యార్థుల కోసము మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఇది ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాము. ఈ స్కీమ్ ద్వారా మన చుట్టుపక్కల ఎవరికైనా అవసరం ఉంటే అలాంటి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి 15వ తేదీ లోపు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, దయచేసి డేట్ను గుర్తుంచుకోండి, 15వ లోపు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలి. దేశంలో అనాథలు, అభాగ్యులు, నిరుపేదల పిల్లల యొక్క విద్య, వైద్యంపై దృష్టి పెట్టి అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పేదరికం కారణంగా దూరం కాకూడదు అన్న భావంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పాన్సర్షిప్ ఇచ్చి ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారు. అయితే ఆర్థిక సహాయం నెలకు 4,000 రూపాయలు ఇస్తారన్నమాట. ఈ వయసు చూసుకుంటే 18 సంవత్సరాల లోపల బాలబాలికలు ఇద్దరికీ ఇస్తారు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులంటే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు, పాక్షిక అనాథలు, తల్లి లేక తండ్రిని కోల్పోయిన వారైనా ఉండాలి, విడాకులు పొందిన తల్లిదండ్రుల పిల్లలైనా ఉండాలి, కుటుంబం వదిలిపెట్టిన పిల్లలు, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటారు కదా, అంటే HIV వైరస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, అలాంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు కూడా ఈ స్కీమ్ అర్హులన్నమాట. తల్లిదండ్రులు శారీరకంగా అసమర్థులు, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనమాట. సో ఇంటి నుండి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బాల యాచకులు, అలాంటి వాళ్లకు, కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లలకు, బాల కార్మికులకు, పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్లో లబ్ధి పొందుతున్న పిల్లలైనా కూడా ఈ స్కీమ్కు అర్హులన్నమాట. అయితే దీనికి ఏమేమి కావాలంటే, డాక్యుమెంట్స్ మనకు జనన ధృవీకరణ పత్రం, అంటే బర్త్ సర్టిఫికేట్, పిల్లల ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, గార్డియన్ ఉంటారు కదా వారి ఆధార్ కార్డు కావాలి, తల్లి లేదా తండ్రి మరణ ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు లేదా రైస్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్టడీ సర్టిఫికేటు, పిల్లల యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేదా తల్లిదండ్రులు సంరక్షకునితో పాటు కలిసి ఉన్న జాయింట్ అకౌంట్ కావాలన్నమాట. ఈ పథకము లబ్ధి పొందే వాళ్లకు గ్రామాల్లో నివసించే వారి వార్షిక, అంటే ఇయర్లీ ఫైనాన్స్ 72,000కి మించకూడదు, అండ్ టౌన్లో ఉండే వాళ్లకు 96,000 మించకూడదు అన్నమాట. అప్లికేషన్స్ ఎవరి దగ్గర ఇవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతే సచివాలయంలోని మహిళా సంరక్షణ కార్యదర్శి, మహిళా పోలీస్ లేదా అంగన్వాడీ టీచర్లకు అందజేయాలన్నమాట. ఇతర రాష్ట్రాలు అయితే మనం ఇందాక చెప్పాం కదా కొన్ని డాక్యుమెంట్స్, వాటితో జతపరిచిన అంగన్వాడీ టీచర్లకు సమర్పించాలన్నమాట. సో ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ మనం ఇచ్చిన తర్వాత అప్లికేషన్స్ను అంగన్వాడీ సిబ్బంది ద్వారా ICDS డిపార్ట్మెంట్ CDPOలు ఆఫీస్లో చేరుతాయి. అక్కడ మండల స్థాయి కమిటీ MROలు కానీ, MPDOలు, MEOలు, CDPOలు, ISDS సూపర్వైజర్లు, వీళ్ళందరూ కూడా మనం ఇచ్చిన అప్లికేషన్స్ను ఫస్ట్ నీట్గా పరిశీలిస్తారన్నమాట. సో వన్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత అర్హులైన వాళ్ళకు మాత్రమే ఫర్దరు ప్రాసెస్ అనేది జరుగుతుంది. వారి అకౌంట్కి మాత్రమే 4,000 రూపీస్ మంత్లీ పడుతుందన్నమాట, లేకపోతే అనర్హత కలిగిన వారికి పడదన్నమాట. సో ఈ విషయాన్ని అవసరమైన వారికి షేర్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.